ఉపవశ్రవస్తము జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతిభిస్సీద సాదరం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం. నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో యహ సర్వత్ర అనభిస్నేహ, అభిస్నేహము లేనివాడు అంటే మనం మూడు స్థాయిలలో మూడు విషయాలని అనుభవానికి తెచ్చుకోవాలి. బోధే ఏకత, అభిస్నేహం ఎప్పుడు ఉంటుందంటే బోధే భేదము ఉన్నప్పుడు. బోధ అంటే జ్ఞానం, మనకి తెలిసిన దాంట్లో మన విచారంలో మన దర్శనములో మన విషయంలో భేదం ఉందనుకోండి, అభిస్నేహం వచ్చిపోతుంది, దాన్ని ఆపలేదు మీరు. బోధే ఏకత, కాబట్టి మన విషయం ఎప్పుడు కూడా ఆ వన్నెస్ వైపు దాన్ని అలాగా ప్రసరింపజేస్తూ ఉండాలి. బోధే ఏకత, వన్నెస్. ఈ మధ్యన వన్నెస్ యూనివర్సిటీ అని ఒకటి వచ్చింది, ఈ వన్నెస్ యూనివర్సిటీ. ఒక ఆయన అంటారు, నేనే కల్కిని అంటూ ఉంటాను. నేను చెప్పాను కదా, భారతదేశంలో ఎట్ ఎనీ గివెన్ టైం ఆరుగురు ఉంటారు మినిమం. మేము భగవంతుళ్ళమే అని చెప్పి వాళ్ళు ఆరుగురు ఉంటారు. నేను భగవంతుడినే అంటే అహం బ్రహ్మాస్మి కాదు, ఆ అహం బ్రహ్మాస్మి అయితే సమస్య కాదు. నేను భగవంతుని, మీరందరూ నా భక్తులు, నా జనులు, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను భగవంతుడినే అంటే ప్రత్యేగాత్మ రూపంగా నేను భగవంతుడినని కాదు, దేహేంద్రియ మనస్సంఘాతంతో పాటే భగవంతుడని అభిప్రాయం. సో ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో భగవాన్ రమణ మహర్షి లాంటి వారు, ఆయన భగవానుడే కానీ ఆయన ఎప్పుడు నేను భగవాను అని అనరు. వచ్చిన బాధ ఏమిటంటే ఆయన అందరూ చుట్టుపక్కల వాళ్ళు అంటారు. సో ఈయన ఒక ఆయన అంటూ ఉంటారు, నేనే దేవుణ్ణి, నేను కల్కిని కూడా పైగా అని అంటారు. ఆయన వన్నెస్ యూనివర్సిటీ అని ఒకటి స్టార్ట్ చేసినట్టుగా నేను అలాగే ఎక్కడో చూశాను. ఎనీవే, సో బట్ ఐఎమ్ హ్యాపీ వన్నెస్ అని అంటున్నారు. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ హీ మీన్స్ బై దట్ వన్నెస్. ఎనీవే, వాట్ ఎవర్, వన్నెస్. బోధే ఏకత, చిత్తే సమత. సో విషన్ ఎప్పుడు ఏకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్, చిత్తం అంటే మనస్సు అని అర్థం, అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ ఈక్వాలిమిటీ, సమత అంటే సుఖ దుఃఖముల భేదం తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ భేదము మిథ్య అని కూడా స్పష్టంగా తెలుస్తుంది, ఎందుకంటే బోధే ఏకత ఉంది కనుక. చిత్తే సమత్వం, ఈ సమత్వం అన్నది చాలా గొప్పదిగా చెప్తారు. నైతాదృశం బ్రాహ్మణ శాస్త్రిత్వం యథైకత సమత అసంగత చ అనే విధుల నీతి విధుడు అంటాడు ఒక చోట మహాభారతంలో. బ్రాహ్మణస్య అంటే వేదవేత్తకి ఏతాదృశం విత్తం నాస్తి, ఇటువంటి సంపద లేదు. ఏమిటి ఆ సంపద? ఏకత సమత అసంగత, మూడు. ఏకత, బోధే ఏకత, బోధే ఏకత, బోధలో ఏకత అంటే ఏంటి? కుక్క విద్వాంసుడు ఒక్కటే, ఎక్కడ ఒక్కటి? బోధే ఏకత. యవ చిత్తే సమత, సపోజ్ విద్వాంసుడు వచ్చి ముట్టుకున్నాడు అనుకోండి, అబ్బో నేను చాలా పుణ్యాత్ముని. కుక్క వచ్చి ముట్టుకుంది అనుకోండి, ఆ నేను అపవిత్రుని అయిపోయాను. అది కాదు, చిత్తే సమత. శుభాశుభముల ఎందు సమత్వం వచ్చేస్తుంది. చిత్తే సమత, వ్యవహారే అసంగత. ఎప్పుడైతే బోధలో ఏకత్వము చిత్తంలో సమత్వము ఉంటుందో, వ్యవహారంలో అసంగత ఉంటుంది. అంటే అనభిస్నేహ అని అర్థం. సంగము ఉండదు, చేయాల్సిందంతా చేస్తారు. వ్యవహారంలో ఏదైతే చేయాలో అది చేస్తారు. చేయడం అంటే ఏమిటి?
ఒక సందర్భంలో మనం ముందుకు వెళ్ళి కొంత సహాయం చేయటమో లేకపోతే కొంత కంట్రిబ్యూట్ చేయటమో యోగదానము మనం చేయాల్సిన పని ఉండొచ్చు, మరొక ఉండొచ్చు, మన వల్ల అపేక్ష ఉన్నప్పుడు అది చేసేస్తాక అవసరం. కానీ రాగం ఉండదు. ఒకప్పుడు వ్యతిరేకం సందర్భంలో దూరంగా ఉంటాం కానీ ద్వేషం ఉండదు, అది సమత, సారీ అసంగత. కాబట్టి బోధే ఏకత, చిత్తే సమత, వ్యవహారే అసంగత. దీన్ని ఎస్ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్త్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి. ఇప్పుడు ఒక కర్మ వల్ల శుభం అంటే కర్మ కదండి, శుభం అంటే శుభకర్మ, శుభస్థితి, ఆ కర్మ వల్ల వచ్చిన శుభ పరిస్థితి, శుభ వాతావరణం. సో మీరు అగ్నిహోత్రం చేశారనుకోండి, శుభంగా ఉంటుంది వాతావరణం. నలుగురు కూర్చుని పేకాటాడుతో సిగరెట్ తాగుతో ఉన్నారనుకోండి, చాలా అశుభంగా ఉంటుంది వాతావరణం. సో శుభ కర్మ, శుభ వాతావరణము, అది శుభ శబ్దానికి వర్తాలి. కాబట్టి శుభకర్మ చేత నాకు అభివృద్ధి ఉంటుంది, అశుభకర్మ వలన నేను పతితున్నవుతాను. ఇది పరిచ్ఛిన్నమైన వ్యక్తి యొక్క దృష్టికోణం. ఆత్మ విషయంలో అది ఉండదండి, అలా ఆత్మ కూడా అలా అనుకున్నారు, నా కర్మణా వర్ధతే నో కనీయా. కర్మ చేత ఆత్మస్వరూపానికి మెరుగు రాదు, కర్మ లేకపోతే లోటు కాదు. నా కర్మణా వర్ధతే, కర్మ చేత వర్ధిల్లేదు లేదు. నో కనీయా, అశుభ కర్మ చేత కిందకు పడిపోవడమనో లేకపోతే కర్మ లేని సందర్భంలో లోటనో అది లేదు. ఎందుకంటే ఆత్మ అకర్తండి. ఇప్పుడు మీరు ఈ దీపమే ఉందండి, దీపమేనండి ఆత్మ అంటే, ఆత్మ దీపమే జ్యోతి కదండి, అంతర్జ్యోతి కదా, దీపం ఉంది. ఆ దీపం వెలుతురులో భగవద్గీత చదివారు, దానికి పుణ్యం వస్తుందా మీకు పుణ్యం వస్తుందా? మీకే వస్తుంది. కానీ మీకు చదవడానికి అవసరం కదా దీపం, దీపం లేకపోతే చదవలేరు కదా. కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి దీపానికి ఏమైనా పుణ్యం వస్తుందంటేనో, మీరు భగవద్గీత బదులుగా ఇది కూర్చుని ఏదో తప్పు పని చేశారు, ఆ దీపంలో ఏవో పేకాటా ఇల్లండి ఏదో తప్పు పని చేశారు, చేస్తే దానివల్ల ఆ దీపానికి లోటేమే కాదు. నా కర్మణా వర్ధతే నోకనీయ, ఆత్మాత్య దీపం, అంతర్జ్యోతి, లోపలుండే దీపం. లోపలుండే దీపం అంటే కొంతమంది ఇలాగే ఇలాగే ఇలాగ వెలుగుతూ ఉంటుంది అనుకుంటారు, అలాగే కాదు. లోపలుండే దీపం అంటే అలా అనుకుని దాన్ని చూసి ప్రయత్నం చేస్తారు, అయ్యయ్యో అలాగేలాగండి, దాన్ని చూస్తే అది జడమైపోతుంది కానీ కాల్పనికం అవుతుంది. ఇలా కలుపుసుకున్న ఓ దీపం అలా వెలుగుతున్నట్టు చూశాననుకోండి, అది కాల్పనికం అవుతుంది కానీ మరేమవుతుంది, భావన చేసిందే అవుతుంది. ఆ చూడ్డానికి కావలసిన చైతన్య దీపం, తెలివి అనే దీపం, ఆ దీపము దానికి శుభాశుభములతో సంబంధము లేదు. శుభము దానికి మెరుగును తీసుకురాలేదు, అశుభము దానికి చెడును తీసుకురాలేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అంటే భాష్యం చూద్దాం. యో ముని సర్వత్ర దేహ జీవితాదిష్వపి అనభిస్నేహ అభిస్నేహవర్జిత తత్తత్ప్రాప్య శుభాశుభం. సో తత్తత్ అన్నదాన్ని శుభ అశుభం రెండింటిని విడదీసి అప్లై చేసుకోమని చెప్తున్నారు. తత్తత్ శుభం అశుభం వా లబ్ధ్వా. సో ఆయా శుభమును కానీ ఆయా అశుభమును కానీ పొంది, ప్రాప్య అంటే లబ్ధ్వా, నా అభినందతి నద్వేష్టి, అభినందించడు ద్వేషించడు. సో అభినందించడం అంటే సంతోషించటం, జాయిన్ ఇన్ ది సెలబ్రేషన్, దాన్నే వివరిస్తున్నారు. దేనికి అభినందించడు, దేనికి ద్వేషించడు అన్నది. శుభం ప్రాప్య నతుష్యతి నహృష్యతి. తుష్టి హృష్టి అని రెండు ఉన్నాయి. శుభం వచ్చినప్పుడు లోపల సంతోషం కలిగితే బయటికి వచ్చేది హర్షం, సెలబ్రేషన్. లోపల హర్షం, లోపల ఆనందం, సుఖానుభూతి బాగా కలుగుతుంది, సంతోషం. బయటికి సెలబ్రేషన్, హర్షతి. సో మహాత్ములు ఏదైనా శుభం వస్తూ ఉంటుంది, శుభం వస్తుంది అశుభం వస్తాయి, రెండూ వస్తాయి. శుభం వచ్చినప్పుడల్లా తోషము హర్షము అని పెడితే, అశుభం వచ్చినప్పుడల్లా ఏడుపు మొహం వేసి కూర్చోవాల్సి ఉంటుంది. దానికి ఆపోజిట్ కదా. మరి శుభం వచ్చినప్పుడు వెట్రేకిపోయిన వాడు, అశుభం వచ్చినప్పుడు ఏమైపోతాడు, తిరుగుపోతాడు.
అంచేతనే మన వాళ్ళని చూడశక్యం కాదు. పార్టీ నైట్లో మనిషిని చూడలేం. అదే మనిషి కొంచెం అనారోగ్యం చేసి హాస్పిటల్లో ఉంటే అప్పుడు చూడలేం. నేను చూస్తూ ఉంటా పార్టీ నైట్లో స్వామీజీని ఇన్వైట్ చేయటం. జాగ్రత్తగా స్వామీజీకి కొంచెం పెరుగు చారు అన్నం పెట్టేసి పంపించాడు. పంపించి ఇంకా పార్టీ మొదలెట్ట. ఇది అమెరికన్ పద్ధతి. ఇది నేను అసలు ఐ రిఫ్యూజ్ టు గో. ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ యువర్ సెలబ్రేషన్ అండ్ ఆల్. ఎందుకంటే ఇలాగే ఉంటారు. ఇది ఎలా తెలుసు మీకు అని అంటారేమో. అంటే ఆల్బమ్ చూసి తెలిసింది నాకు. మళ్ళీ ఇది ఒకటి ఫోటో ఆల్బమ్. ఫోటో ఆల్బమ్ చూడమని తీసుకొస్తా. ఫోటో ఆల్బంలో మొట్టమొదట ఒక 4 పేజీల వరకు శుభంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అంతా అశుభంలో పడుతుంది. సో అంతవరకు పంచాకండువ మొహాన్ని నామం విభూత పెట్టుకున్నవాడు ఈ స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఫోటోల్లో అసలు ఇదే ఈ మనిషేనా ఆ మనిషి అన్నట్టుగా అయిపోతాయి. ప్యాంటు షర్టు వేస్తాడు, కోటు వేస్తాడు, టై కడతాడు. రాత్రి 11 గంటల వేళ టై ఎందుకండి? ఎందుకు? వాట్ ఫర్ హూమ్ యూ వాంట్ టు ఇంప్రెస్? అలాగే ఉంటుంది. ఎనీవే, సో శుభం ప్రాప్య నా తుష్యతి నా హృష్యతి. పోని తప్పే ఉందండి. హర్షం చేస్తే తప్పే ఉంది. తప్పేమీ లేదు. మనుస్మృతికారుడు మాట అన్నాడు, హృష్టో దృప్యతి దృప్త ధర్మమతిక్రామతి అని అంటాడు. హృష్ట అంటే చాలా ఉల్లాసంగా పార్టీ చేసుకున్నవాడు దృప్యతి, చాలా దర్పంతో ఉంటాడు. ఈ పార్టీ ఇంకలో ఉన్నాడే చాలా దర్పంగా ఉంటాడు. పార్టీ అంటే అదే కదా, సంథింగ్ గ్రేట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనే బేసిస్ మీద కదా వీడు పార్టీ చేసుకునేది. చాలా దర్పంతో ఉంటాడు. ఓన్లండి ఏదో అకాంప్లిష్ చేసి దర్పంతో ఉంటాడు. తప్పే ఉంది, ఏదో పరీక్ష పాస్ అయ్యాడో లేకపోతే 100,000 రూపాయల లాభం వచ్చింది, దర్పంతో ఉన్నాడు. ఏమీ తప్పేం లేదు. దృప్త ధర్మమతిక్రామతి. దర్పంతో ఉన్నవాడు ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు. అది ఆ టైంలో వీడు పార్టీ టైంలో నాన్నగారు అమ్మగారు ఏదో పనులు పిలిచారనుకోండి, వీడు విసుక్కుంటాడు, రిఫ్యూజ్ చేస్తాడు, ఏదో చేస్తాడు. ధర్మ ఉల్లంఘనం అనేది చిన్నదాని దగ్గర పెద్దది అనేక రకాలుగా ఉంటుంది. సో కాబట్టి హర్షము తోషము హర్షము ఈ రెండూ కలిపి అభినందతి. అవేమీ ఉండవు. కామ్గా ఉండాలి. దెర్ ఈజ్ ఎ వాల్యూ ఇన్ ది కామ్నెస్. దెర్ ఈజ్ నో వాల్యూ ఇన్ ది హైటెండ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్. దెర్ ఈజ్ నో వర్త్ ఇన్ ఇట్. హైటెండ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అది మీకు శుభమైన అశుభమైన రెండు సందర్భాల్లోనూ హైటెండ్ యాక్టివిటీ ఉంటుంది. రెండు సందర్భాల్లోనూ అది హానికారకం. దాంతో ఏమీ ప్రయోజనం లేదు. ఇట్ అమౌంట్స్ టు అబ్యూస్ ఆఫ్ ది మైండ్. ఇన్ బోత్ కేసెస్ ఇట్ అమౌంట్స్ టు అబ్యూస్. యూ షుడ్ అవాయిడ్ ఇట్. సో అలాగే ఉండరు నా హృష్యతి. తర్వాత అశుభంచ ప్రాప్య నద్వేష్టి ఇత్యర్థ. అశుభాన్ని పొంది ద్వేషించడు, ఇది మహాత్ముల యొక్క లక్షణం. నేను నిన్న కొంత కన్ఫ్యూజ్ చేసి పెట్టాను. ఏవో అనేక రకాలుగా ఆ వాక్య తత్ దీనికే దానికి కొంత దాన్ని చాలా జాగ్రత్తగా చూద్దామనే ప్రయత్నంలో కన్ఫ్యూజ్ చేశాను. వాట్ ఎవర్. సో పామరుడు ఎలా ఉంటాడంటే అశుభం అభినందతి శుభం ద్వేష్టి. అది పామరుడు యొక్క లక్షణం. అశుభాన్ని అభినందిస్తాడు, అశుభం చాలా మంచిది అంటాడు, శుభాన్ని ద్వేషిస్తాడు. సో ఇప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే అడ్డుపడతానంటాడు, చెడు కార్యం చేస్తాను. అలాంటి అశుభం అభినందతి శుభం ద్వేష్టి. అయోధ్యలో రామాలయం కట్టాలంటే అభిభే తప్పంటాడు. మసీదు అయోధ్యలో మసీదు ఉండాలంటే అదే కరెక్ట్ అంటాడు. ఆ కేటగిరీ అయోధ్యలో మసీదు ఏంటండి? ఎవడు చెప్పాడండి అయోధ్యలో మసీదు అని? ఏమన్నా బుర్ర ఉన్న మాటేనా అది? అజ్మీర్లో మసీదు పెట్టుకో, మక్కాలో మసీదు పెట్టుకో, అయోధ్యలో మసీదు ఎందుకు? దేనికోసం? అక్కడ సందర్భం లేదు. అయినా అశుభం అభినందతి శుభం ద్వేష్టి. వీడు పామరుడు. సో విషయీ ఉంటాడు. విషయీ, విషయీ అంటే భోగలాలసుడైన గృహస్థు, కానీ ధర్మాన్ని తప్పడానికి ఇష్టపడ్డాడు వీలైనంతలో. వాడేం చేస్తాడు? జనరల్ పబ్లిక్. విషయీ జనరల్ పబ్లిక్ గివెన్ టు సెన్స్ గ్రాటిఫికేషన్. జనరల్ పబ్లిక్కి కావాల్సింది ఏమిటంటే సెన్స్ గ్రాటిఫికేషన్.
సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియ ప్రీతి అని అర్థం. భాగవతంలో అలా చెప్పారు దాన్ని, ఇంద్రియ ప్రీతి. వీడు ఇంద్రియ ప్రీతే ఆనందం అనుకుంటాడు. వాడికి అంతకంటే ఒక ఉన్నతమైన ఆనందాలు ఒకటి ఉంటుందని ఎరగడం, ఇంద్రియ ప్రీతి. ఏదైనా సినిమా అయినా చూడాలి, కడుపు నుండా తిన్నైనా తినాలి, లేకపోతే తాగినైనా తాగాలి, ఏదో ఇలాగంటే ఒక ఇంద్రియ ప్రీతి ద్వారానే ఆనందం అని. కానీ మనస్సు ప్రసన్నంగా ఉంటే కూడా ఆనందం, అసలైన ఆనందం అక్కడ ఉందని వాడు అదేమీ ఎరగడం. అటువంటి వాడిని విషయీ అంటారు. వాడికి విషయీకి, భోగాసక్తుడికి ధనం అధికంగా కావాలి. ఎందుకంటే ఖరీదండి, భోగంలో ఖరీదు ఉంటుంది. భోగం అంత తవ్వకం కాదు. ఎప్పుడైనా ఈ అమర్రం ఎదుర్కొండగా ఒకటి ఉంది, నా కిటికీలోంచి కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా లోపలికి వెళ్ళి చూడండి మీరు, 100 కాగితం సరిపడదు. చేతిలో 500 ఉంటే లోపల అడుగుపెట్టండి, లేకపోతే అసలు అడిగేసి వెళ్ళొద్దు. మన డైమండ్ పాయింట్ దగ్గరకు వచ్చి 300 ఇస్తే వాడు కప్పు ఛాయ్ ఇస్తే తాగి బయటపడచ్చు. అంతేగాని అక్కడ అడుగు పెట్టడానికి వీలు లేదు. దట్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్. యూ షుడ్ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ నోట్స్. 10 రూపాయల కాగితం నోట్స్ చూస్తే వాళ్ళు చేదరించుకుంటారు. 10 రూపాయల నోటుకి మీరు ఇచ్చారనుకోండి, లెక్క పెట్టి ఇవ్వడం ప్రారంభించారనుకోండి, ఆ లెక్క తెవాలి ఎప్పటికీ. 100 కాగితాలు ఇవ్వాలి, 500 కాగితాలు ఇవ్వాలి, కానీ 10 రూపాయల కాగితాలు మీరు బిల్లు పేమెంట్ చేశారంటే వాడు అసహించుకుంటాడు. ఎవటరా వీడు ఇక్కడికి ఎలా వచ్చాడని పొరపాటు, వీడు దారి తప్పు వచ్చాడు అనుకుంటాడు వాడు. మనం 100, 500 ఇస్తుంటే వాడు 10లో 15లో వాడిస్తాడు మనకి. అది దాని లెక్క. కాబట్టి చాలా ఖరీదైన సమాచారం ఇది, ఈ భోగం అన్నది. కాబట్టి విషయీ, భోగాసక్తుడైన వ్యక్తికి, సంసారికి ధనం కావాలి. ధనం అంత తేలిక కాదు. మీరు ఒక ప్రయత్నంలో 1000 రూపాయలు సంపాదించారనుకోండి, దాన్ని కాజేయడానికి సిద్ధంగా రాబుల్లా కాచుకుని ఉంటారు వాళ్ళు. అడిగిస్తున్నారు ఏదో దీంట్లో కొదవ పెట్టండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది, యూ హెవ్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్ ఆల్ ది టైమ్. ఏమిటో ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1000 రూపాయలు చిన్న పెట్టిలో పెట్టుకుని లోపల కూర్చుంటే ఆ 1000 రూపాయలు ఎందుకు పనికిరాదు? ఆఫ్టర్ 2 మంత్స్ దాని విలువ 800 ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు గ్రో ఇట్. యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ హయ్యర్ అండ్ హయ్యర్ బికాస్ దెర్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్. ఈరోజు 100,000 ఉందంటే ఇదే 100,000 మళ్ళీ ఏడాది ఉంటే ఉపయోగం లేదు. ఈ 100,000 110,000 చేయాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గర పెట్టుకుంటే 100,000 ఎందుకు అవుతుంది? అది ఇంకొకటి దగ్గర పెట్టాలి, వాడు కాజేస్తాడు. ఇలాగా సో ఇట్ ఇస్ ఏ క్యాచ్ 22. యూ కెనాట్ కీప్ విత్ యూ. లంకె బిందులు అనే సిస్టమ్ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కనుక. ఇన్ఫ్లేషన్ని ఫైట్ చేయాలంటే లంకె బిందుల్లాగా పెట్టుకోవడానికి వీలు లేదు. యూ ఇన్వెస్ట్. ఇన్వెస్ట్ చేస్తే రాబందులాగా కాజేస్తూ ఉంటారు. దేర్ ఫోర్ యు ఆర్ ఇన్ ట్రబుల్. యూ హ్యావ్ టు మేక్ మోర్ మనీ. యూ హ్యావ్ టు మేక్ మోర్ మనీ మీన్స్ యూ హ్యావ్ టు టేక్ మోర్ రిస్క్స్. దేర్ ఫోర్ మోర్ ఫియర్, మోర్ టెన్షన్. నౌ యూ డెస్పరేట్లీ నీడ్ గాడ్. యూ నీడ్ గాడ్ బికాస్ ఈ వాతావరణం ఎలా తయారైందో చూడండి. మీ చేతుల్లోని దాటిపోయినప్పటికే అది. కాబట్టి యూ నీడ్ గాడ్. దేవుడికి దండం పెట్టుకుని మొదలు పెట్టాలి ఏ పని చేస్తాం. సో అటువంటి వాడికి గాడ్ అంటే ఏమిటి? శుభమో అశుభమో, ఇట్స్ ఏ డివైడ్, వెర్టికల్ డివైడ్. రిలిజియన్ అంటే వెర్టికల్ డివైడ్. గుడ్ ఈవిల్, అబ్సల్యూట్ గుడ్, అబ్సల్యూట్ ఈవిల్. రాక్షసులు రాక్షసులే, దేవతలు దేవతలే, ఎప్పటికీ అంతే. దేవతలు రాక్షసుల్లో ఎవడైనా ప్రహ్లాదులు లాంటి వాడు ఎక్సెప్షన్ అయితే అవ్వచ్చు, కానీ రాక్షసులు రాక్షసులే, దేవతలు దేవతలే. ఎంత తప్పు పని చేసినా దేవత దేవతే, ఎంత మంచి పని చేసినా రాక్షసులు రాక్షసు. వెర్టికల్ డివైడ్, శుభం అశుభం. హీ గెట్స్ ఫిక్స్డ్ ఇన్ టు ఇట్. శుభం అభినందతి, అశుభం వేష్టి. వీడు విషయి. మహాత్ములు ఈ 2 లెవెల్స్ కూడా దాటిపోతారు. తామర లెవెల్లో ఎలాగూ ఉండదు, విషయీ లెవెల్లో కూడా ఉండరు మహాత్ములు. మహాత్ములు ఏ లెవెల్లో ఉంటారంటే, శుభం నాభినందతి, అశుభం నద్వేష్టి. అది అక్కడికి మీమాంస. అదైంది తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అందాము. తస్య ఏవం హర్ష విషాదవర్జితస్య వివేకజా ప్రజ్ఞా ప్రతిష్ఠితాభవతి. సో ఈ విధంగా హర్ష విషాదములు అంటే సుఖ దుఃఖాలే. సుఖ దుఃఖములు అంటే కొంచెం మైల్డ్ టర్మ్స్, మైల్డ్గా ఉంటాయి. హర్ష విషాదములు, ప్లెషర్ పెయిన్, సుఖ దుఃఖాలు. హర్ష అంటే
వెరీ ఇంటెన్స్ ప్లెషర్. ఎక్స్టసీ, ఎక్స్టసీ అనే అనొచ్చు, వద్దులేండి ఎక్స్టసీ. ఏమండి? క్వాలిటీ ఆఫ్ హ్యాపీనెస్ డిఫరెన్స్. ఎక్స్టసీ అని అన్నా పర్వాలేదు, ఎక్స్టసీ అని అన్నా పర్లేదు, బ్లిస్ అనుకుండా ఉంటే సరిపడదు. ఎక్స్టసీ, ఎక్స్టాటిక్ వాడతారు. తర్వాత ఒక డ్రగ్ ఉంది, పార్టీ డ్రగ్, దానికి ఎక్స్టసీ అని పేరు, కాబట్టి వాడచ్చు. రియల్లీ దెర్ ఈజ్ అ ట్యాబ్లెట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్టసీ. ఆ ట్యాబ్లెట్ వేసుకుని పార్టీకి వెళ్ళిపోవాలి, లేకపోతే పార్టీకి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు కూడా. వాళ్ళు ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్టసీ. ఇట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ డ్రగ్, వెరీ వెరీ డేంజరస్. ఈ యువకులు ఈ పాప్, పాప్ అంతా చెడ్డదని నా అభిప్రాయం కాదు. మోస్ట్లీ దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్, దే గో ఆల్ గో టుగెదర్, దే ఆల్ గో టుగెదర్. పబ్, పాప్, డ్యాన్స్, ఎక్స్టసీ, దీస్ ఆల్ థింగ్స్ గో టుగెదర్. మీకు ఎక్స్టసీ ట్యాబ్లెట్లు కావాలంటే ఒక పబ్బుకి రాత్రి 10:30-11 చేరుకుంటే అక్కడ దొరుకుతాయి ఎక్స్టసీ ట్యాబ్లెట్. అంతా బ్యాండ్ డ్రగ్స్, వాటెవర్. హర్షము అంటే ఆ కేటగిరీలో పడుతుంది. ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ. ఏవో మన సింపుల్ గృహస్థులకు ఉండే సుఖ దుఃఖాలని అంతల్లా నిందించాల్సిన పని లేదు, వాళ్ళు దాని నుంచి కూడా బయటపడాలి, బట్ అంతల్లా నిందించాల్సిన సందర్భం కాదు. హర్షము, విషాదము, విశేషేణ సీదతి ఇది విషాదం. ఈ పర్సన్ బికమ్స్ డిఫంక్ట్. వాడు ఇంకా ఆపరేట్ చేయలేడు, ఇంకా వాడి వల్ల ఏ పని కాదు. వాడు అక్కడ కొలాప్స్ అయిపోయి కూర్చుండిపోతాడు. ఈ కెనాట్ ఈవెన్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. ఆ స్థితికి చేరుకుంటాడు, శిథిలం అయిపోతుంది దేహం అంతా కూడా. అంతలాగా వాడు హీ గోస్ ఇన్ టు ద హెల్ప్లెస్నెస్ ఆఫ్ యాగోని. అది విషాదము అంటే హెల్ప్లెస్నెస్ ఆఫ్ యాగోని. అలాగంటే స్థితి. ఈ రెండింటికి దగ్గరికి రానివ్వకూడదు. హర్ష విషాద వర్జితస్య. మీకు ఉంటే రెండు ఉంటాయి, పోతే రెండు పోతాయి. మీరు అప్పుడప్పుడు పార్టీ చేసుకుంటాం, విషాదం ఉండకూడదంటే కూడా. బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ ప్లెషర్ యూ విల్ గెట్ పెయిన్ ఆల్సో. ఇట్స్ ఏ ప్యాకేజ్, యూ కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్. యుల్ గెట్ పెయిన్ ఆల్సో. బట్ సపోజ్ మీరు ప్లెషర్ని సీక్ చేయటం మానేసేయండి. స్టాప్ సీకింగ్ ప్లెషర్, బై ఆల్ మీన్స్ స్టాప్ సీకింగ్ ప్లెషర్. ఇంద్రియ ప్రీతి అనే దాన్ని సీక్ చేయటం మానేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉంది, యూ స్టాప్ సీకింగ్ ఎనీ పర్టికులర్ ఫుడ్. ఫుడ్ ఇన్ జనరల్ ఈజ్ ఓకే, వాట్ ఎవర్ టేస్ట్ విల్ బి దేర్, ఇట్ విల్ బి దేర్. యూ విల్ నో ఇట్ ఆఫ్టర్ ఇట్ హ్యాపెన్స్. ఒట్లో పెట్టుకుంటారో తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటే అలా ఉంటుంది. ముందు మీరు సీక్ చేయటం మానేయాలి, నాకు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని. ఆ సీకింగ్ బిఫోర్ హ్యాండ్ షుడ్ నాట్ బి దేర్. అదొక యాటిట్యూడ్, అదొక ట్యాబూ కింద నేను చెప్పట్లా, ఒక యాటిట్యూడ్. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే సహజమైపోతుంది. ఎంత సహజమైపోతుందంటే, మీరు ఫుడ్ వచ్చి ఫుడ్ వస్తూ ఉంటుంది, తినేది ఏదో తింటూ ఉంటారు, ఒకటి బాగుంటుంది ఒకటి బాగుండదు, బట్ మీ ఫోకస్ అసలు దరిదాపుల్లో ఉండదు. ఇట్ ఆల్ హ్యాపన్స్. మీ ఫోకస్ ఎల్సవేర్ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. మా ఫుడ్ వచ్చింది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది ఓవర్స్గా ఉంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. కంగారు ఏది ఉంటుంది కదండి, ఇంద్రియ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. బట్ యూ బికమ్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఇట్. ఆ హుక్ ఉండదు, అన్హుక్డ్ అయిపోతారు. కాబట్టి దాని దారిని అది ఉంటుంది, మన దారిని మనం ఉంటామనే లెవెల్ వచ్చేస్తుంది. అది అప్పుడు మీకు యు ఆర్ నాట్ సీకింగ్ ప్లెషర్, దేర్ ఫోర్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ యూ మే నాట్ గెట్ పెయిన్ ఆల్సో. ఒకవేళ ఏదైనా కొంత పెయిన్ ఉంటే యూ విల్ గో అలాంగ్ విత్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అది పెయిన్ అని అనుకోరు. కాబట్టి యూ రైజ్ అబౌవ్ ద బౌండరీ ఆఫ్ ప్లెషర్ పెయిన్. ఆ బౌండరీకి పైకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మీరు హర్ష విషాదములనే బౌండరీ దాటి వెళ్ళారో, దాని పేరే ఆనందము అని అంటారు. దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. కాబట్టి హర్ష విషాదములు వర్జితుడైతారు. అప్పుడు ఉండే ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే ద విజన్, ద అండర్స్టాండింగ్, దానికి వివేకజా ప్రజ్ఞ. ఆ వివేకము నుంచి పుట్టిన ప్రజ్ఞ అది ప్రతిష్ఠితా భవతి. మీరు ఆ పని చేయండి, మీకు అది స్థిరమైపోతుంది. సాధకుడికి బోధ, వివేకం ఉంది కానీ వివేకం స్థిరం కావాలి కదండి. వివేకజా ప్రజ్ఞ, ఆత్మ అనాత్మ వివేకము అది స్థిరం కావాలి. ఇప్పుడు దేహము వల్ల లభించే భోగం ఏదైతే ఉందో, దాని మీద మీకు ఎంతవరకు దాని మీద ఆకర్షణ ఉంటుందంటే, ఎంతవరకు దేహమే నేను అనే అభిమానం ఉంటుందో అంతవరకు ఉంటుంది ఆకర్షణ. ఆ
అది దాని పేరే అవివేకము అంటారు. దేహము నేనే, దేహమే నేను అనే దాని పేరే అవివేకం అంటే, ఇంకా వేరే అవివేకం ఏముంది, అదే అవివేకం. ఆ అవివేకం పోతే వచ్చేది వివేకము. ఆ వివేకమును ప్రాక్టీస్ చేస్తే పుట్టేటువంటి ప్రజ్ఞ, అండర్స్టాండింగ్ అది ఉందే, అది ప్రతిష్ఠిత భవతి, అది స్థిరమవుతుంది. అది స్థిరం కావాలి, ఇట్ మస్ట్ గెట్ రూటెడ్. అప్పుడు వాడు స్థిత ప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు అవుతాడు. లైఫ్ బికమ్స్ స్మూత్ సెయిలింగ్ అయిపోతుంది, చాలా కులాసగా జీవితం నడుస్తుంది. కించ యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సంహరతే. సంహరతే అంటే ఉపసంహరతే అనర్థం. ఉపసంహారము చేయును ఆత్మనే పదం. దానివల్ల లాభం మనకే, మన కోసమే. ఇంట్లో వాళ్ళ ఉద్ధరించడం కోసం కాదండి, ఇంట్లో వాళ్ళను ఉద్ధరించడం. కొంతమంది అలా ఉంటారు, నేను చేసి పెట్టమన్నది మీరు చేసి పెట్టట్లేదు కాబట్టి ఇంక ఈవేళ నుంచి నేను ఫలానా తిన్నం మానేస్తున్నాను అని. అలా ఇంట్లో వాళ్ళను ఉద్ధరించడం కోసం కాదు, పద కోసమే. సంహరతే ఉపసంహరతే, ఉపసంహారం విత్డ్రా, ఉపసంహారం చేస్తారు. వేటిని? ఇంద్రియాణి అంటే జ్ఞానేంద్రియాణి ఇచ్చేస్తా, జ్ఞానేంద్రియములను ఉపసంహారం చేస్తాడు. సో శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేవి విషయములు. సో ఇంద్రియములను శబ్దానికి సంబంధించి చెవి, రస స్పర్శకి సంబంధించి చర్మము త్వక్, తర్వాత రూపానికి సంబంధించి కన్ను, రసానికి సంబంధించి నాలుక, అన్నిటికంటే ప్రధానమైనది. జితం సర్వం జితే రసే. తర్వాత స్పర్శకి సంబంధించి, గంధానికి సంబంధించి ముక్కు. గంధం కూడా ఇదో పిచ్చి జనాలకి, గంధాన్ని ఆఘ్రాణిస్తారు. వీళ్ళకి గంధం మీద ప్రీతి, దాన్ని దేవుడికి పెట్టి చేస్తూ ఉంటారు. మంచిది, దేవుడు లేకుండా చేసేదానికంటే నయం. దేవుడితో సంబంధం లేకుండా గంధ వ్యామోహంలో ఉన్నదానికంటే దేవుడితో ముడిపెట్టి గంధాన్ని ఆస్వాదించడం వన్ స్టెప్ బెటర్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ దేవుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. బట్ ముందు లోపల ఉన్నాడని తెలుసుకో, ముందు లోపల ఉన్నాడని తెలుసుకో, తర్వాత బయట ఉన్నాడు. ఇప్పుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. మీకు దేవుడు బయట కనపడుతున్నాడా, లోపల కనపడుతున్నాడా? ఎక్కడా కనపడలేదు మహానుభావ, ఎక్కడా కనపడలేదు. తిరుపతి వెళ్తేనే ఏమైనా కనపడాలి, ఇంక ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు. ఓరు వెరివాడ, దేవుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఓకే, మరి అది ఎలాగా, అది సాక్షాత్కారం అయ్యేది ఎలాగా? బయట ఉన్నాడు, లోపల ఉన్నాడంటే అనీసం కానీ సాక్షాత్కారం కావాలి కదా. ఎలాగా, ఎక్కడ మొదలెట్టమంటారు? బయట మొదలు పెట్టమంటారా, లోపల మొదలు పెట్టమంటారా? అంటే రెండూ చెప్పారు మహాత్ములు, రెండూ చెప్పారు. కొంతమంది మహాత్ములు ఎవరంటే ముందు బయట మొదలు పెట్టారు. తత్పదార్థ శోధన, లైక్ అరబిందో మొదలైన మహాత్ములు తత్పదార్థ శోధన. బయట దేవుణ్ణి దర్శించుకోండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, జగత్తంతా దేవుడే, చైతన్యము దేవుడు, ప్రాణశక్తి దేవుడు, ఉనికి దేవుడు, పంచభూతాల దేవుడు అని చెప్తూ ఉంటాం. అది దర్శించి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అబ్బా ఏమి ఎనర్జీ, ఏమి, ఇదంతా దేవుడే. ఇది అరబిందో మెథడ్, వండర్ఫుల్ మెథడ్. బయట దర్శించమని చెప్పాడు. లోపల దర్శించడానికి కంగారు లేదు, బయట దర్శించమన్నాడు. రమణ భగవాన్ అక్కడే, అదే సౌత్ ఇండియాలో కొంచెం అటు పక్కకే, ఇద్దరు సమకాలీకులు కూడా. ఈయననేవాడు బయట దర్శించడానికి కంగారు లేదయా, నువ్వు లోపల దర్శించు, ముందు లోపల దర్శిస్తే తర్వాత బయట అదాలంతా అదే జరుగుతుందని ఏం చెప్పేవాడు. మొత్తానికి యోగశాస్త్రము, ఉపనిషత్తులు, వేదాంతము అరబిందో వైపు కాదు, రమణ వైపు మొగ్గు చూపుతాయి. మళ్ళీ దాంట్లో కూడా ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది, ఆడియన్స్ని బట్టి ఉంటుంది. ఆడియన్స్ సపోజ్ భక్తి గురించి ఉపన్యాసం చెప్పాలనుకోండి, లోపల కంగారు లేదు, అంతా బయట. బయట సమాచారమే చెప్పడం, భక్తి గురించి చెప్పేస్తాం. ధ్యానం గురించి చెప్పాలంటే లోపల చెప్పాల్సి ఉంటుంది. సో అల్టిమేట్లీ వేదాంతులైతే ఇటు భక్తులకి అటు యోగులకి కూడా అతీతంగా అంతర్బహిష్ఠ వాళ్ళు దర్శిస్తారు. ఆత్మరూపంగా దర్శించేవాడికి ఇంకా అంతహా లేదు, బహిరీ లేదు, వాటెవర్. సో కనుక దేవుడి పేరు చెప్పి భోగాలను అనుభవించడం జోపంతి,
నేను విల్లిపుత్తూరు వెళ్ళా. విల్లిపుత్తూరు వెళ్తే అక్కడ ఉండే పూజారులు అందరూ కూడా దే ఆర్ ఆల్ హెవీ సెట్, ఒబేస్. జనరల్గా మీకు ఇండియాలో అలా కనపడదు, మీకు అమెరికాలో కనపడుతుంది, పెన్సిల్వేనియాలోను విస్కాన్సిన్లోనో, ఇలా విస్కాన్ డైరీ స్టేట్ అని పేరు, పాలు పెరుగు వెన్న ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అక్కడ జనం కూడా అక్కడ ఉంటారు, అలా ఉంటారు. మామూలుగా ఈ విమానాశ్రయంలో ఈ గేట్స్ ఉంటాయి, గేట్ నెంబర్ 15, 16, 17, ఆ గేట్స్ దగ్గర విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు నడిచి వెళ్తూ ఉంటే ఏ గేట్ దగ్గర వెయిట్ చేసి వాళ్ళలో 50% ఆర్ మోర్ ఒబీస్ ఉంటారో ఆ విమానం విస్కాన్సిన్ కేసు వెళ్తుంది. 50% మంది దాటి బాగా లావుగా ఉంటే ఆ విమానం ఏదో విస్కాన్సిన్ స్టేట్కి, మ్యాడిసన్నో లేకపోతే మిల్వాకీయో అక్కడికెక్కడికో వెళ్తుందని అదో రూలు. సో అలాగా ఈ విల్లిపుత్తూరులో అడుగు అడుగున పూజారులు ఉంటారు, దేవాలయాల ష్రైన్స్ నెంబర్ ఆఫ్ ష్రైన్స్ ఉంటాయి, పూజారులు ఉంటారు. ఈ పూజారులు అందరూ హెవీ సెట్టే. కొంత నేను అమెరికాలో చూసిన ఒబేసిటీ లాంటి ఒబేసిటీ చూశాను నేను. ఏమండి ఇలాగ ఈ విడ్డూరం ఏమిటని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు ఇది మార్గం, ఇది ధనుర్మాసపు మహిమండి అని చెప్పారు. ధనుర్మాసం మాఘమాసంలో చేస్తారేమో, మార్గశీర్షంలో చేస్తారు, ధనుర్మాసం చేస్తారు, 40 డేస్ చేస్తారు. ఆ 40 డేస్ పొంగలి నెయ్యి అలాగ స్వీటు ఎంత తిరుప్పావై దాని ప్రభావం అండి ఇది అని చెప్పారు. అని ఒక ఆయన నన్ను తీసుకెళ్ళినాయని కొంత డాక్టరు అది ఆయన చెప్పాడు ఇది ఆ ప్రభావం ఏంటంటే అంతకంటే మరి ఏం కాదని చెప్పాడు. కాబట్టి సో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వీఆర్ గివెన్ టు సెన్స్ ప్రెషర్స్, వీ షుడ్ అవాయిడ్ ఇట్. దానికి దేవుడు పేరు పెట్టేసి ఇప్పుడు గిన్నె ఉంటుందండి, గిన్నెలో పొంగల్ ఉంటుంది, పొంగల్ అంటే స్వీట్ అనమాట, వెరీ హైలీ స్వీటిష్ అండ్ దెన్ లాట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. దాని చుట్టూ పసుపును కుంకుమ పెట్టేస్తే అంత మాత్రం చేతను అది దాని ఎఫెక్ట్ లేకుండా అవుతుందండి, ఇట్ విల్ హ్యావ్ ది సేమ్ ఎఫెక్ట్. కాబట్టి అలాగా కాదు. తర్వాత దేవుడు అలంకార ప్రియ అన్నాం, అలా ఎవరు చెప్పారు నీకు అలంకార ప్రియుడు అని? పూటోళ్ళు అంటే ఏదో చెప్పచ్చు, ఏదో స్కాంద పురాణంలో వెంకటేశ్వర మహాత్ములు చెప్పారన్నా ఏదో చెప్పాల్సి ఉంటుంది. సో దేవుడు అలంకార ప్రియుడని ఎక్కడైనా మీరు ఉపనిషత్తులో తైత్రీయ ఉపనిషత్తులు ఏమో ఎక్కడైనా అలంకార ప్రియ అని చెప్పారు, ఎవడు అలంకార ప్రియుడు? వీడు అలంకార ప్రియుడు, యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అని వీడు అలంకార ప్రియుడు. నేను సాధారణంగా చెప్తూ ఉంటాను హనుమంతుడికి సొద్దప్పాలంటే చాలా ఇష్టం. హనుమంతుడికి సొద్దప్పాలు చాలా ఇష్టం కాదు, హనుమంతుడికి రామనామం అంటే చాలా ఇష్టం, కర్తవ్యం అంటే ధర్మ కర్తవ్యం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఒక కాయలు కసరలు తిని బతుకుతాడు ఆయన, చెట్లు చేమల మీద ఉండే లివ్స్ ఆఫ్ ది ల్యాండ్. ఆ ల్యాండ్లో అన్కుక్డ్గా ఏది దొరికితే అది తినేసిస్తాడు ఆయన. ఆయనకి సొద్దప్పాలును ఇలాంటివి ఇవేమీ అక్కర్లేదు, వీడికి కావాలి సొద్దప్పాలు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే యూ హ్యావ్ టు విత్డ్రా ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య. దేవుడు పేరు చెప్పి ఇవాళ ఏమో సంతోషమాతకి ప్రీతికరం అని ఒకటి, రేపు హనుమంతుడికి ప్రీతికరం అని మరొకటి, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ది ఎంటైర్ డే ఈజ్ స్పెంట్ ఇన్ ప్లానింగ్ ఫర్ ద్వాదశి. అలాగే అది ఇంద్రియాన్ని ఉపసంహరతి. నువ్వు ఏమి చేసినా చేయండి, ఎదరవాళ్ళకి పేరు పెట్టేది పెట్టండి, అంతేకాని ఎవరికి వాళ్ళు ఉపసంహారం చేయాల్సి ఉంటుంది. ఇంద్రియాన్ని ఇంద్రియార్థేభ్యః ఇట్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్, మేజర్ ఛాలెంజ్ అయితే తెలియదు. ఏమిటో తెలుసునండి, టు ఈట్ ఫుడ్ ఇన్ మోడెస్ట్ క్వాంటిటీస్, మోడరేట్ ఈటింగ్, ఇట్స్ ఎ మేజర్ ఛాలెంజ్. అంత కఠినమైన పదాధికారం ఇంకోటి, కొత్త అవకాయం ఉందనుకోండి, ఈ కొత్త ఆవకాయ కలిపితే రాత్రి మధ్యలో 12 కడుపు మంటతో తెలివస్తుంది, లేచి మళ్ళీ 2-3 నీళ్లు తాగితే కానీ ఆ మంట తగ్గదు. ఇది వీడికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఏ ఎందు 100 సార్లు అనుభవం వల్ల తెలుసు, అయినా మానంతే. ఈ జస్ట్ కాంట్ స్టాప్ ఇట్, ఈ కాంట్ స్టాప్, వెరీ డిఫికల్ట్. ఇంద్రియాన్ ఇంద్రియాభ్యర్థ ఇట్స్ ఎ మేజర్ ఛాలెంజ్. డైటింగ్ కనుక మీరు ఏదైనా ఈజీ మెథడ్ మీకు తెలిస్తే చెప్పండి, మీరు వెంటనే 100 కోట్లకి ఈశ్వరుడైపోతారు విత్ ఇన్ 1 ఇయర్. డైటింగ్ ఇన్ అమెరికా, డైటింగ్ ఈజ్ ఎ $40 బిలియన్ ఇండస్ట్రీ. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎందుకంటే పీపుల్ జస్ట్ కాంట్ స్టాప్ ఈటింగ్. చేత కాదు ఎవరికి,
ఈ డయట్, ఈ అంటే ఈ సేవలాగా ఈ డయట్. యూ విజిట్ ఇట్, విజిట్ చేస్తే వాడు వెంటనే హీ విల్ కమ్ ఆఫ్టర్ యూ, వాడు హీ విల్ టేక్ ఓవర్ యువర్ డైట్ ప్లాన్. వాడు చెప్పినట్టు చేస్తే తగ్గుతుంది, వాడు ఒక ప్లాన్ ఇస్తాడు, వాడే భోజనం ప్యాక్ చేసి పంపిస్తాడు మీకు, ఎప్పుడు ఎంత తినాలో అన్నీ వాడే చెప్తాడు, మొత్తం షెడ్యూల్ వాడే ఇస్తాడు. పర్సనల్గా మీరు వెళ్ళి వాడిని కలవచ్చు, వాడు వచ్చి మిమ్మల్ని కలుస్తాడు, డాక్టర్లు ఉంటారు, అంతా చేస్తారు. ది ఛార్జ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, గుడ్ అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు, బట్ అల్టిమేట్లీ 10 మంది వాడి దగ్గర జాయిన్ అయితే, వాడే చెప్పాడు నాకు 100 మంది ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే, అది హాట్మెయిల్లో వస్తుంది అడ్వర్టైజ్మెంట్, 100 మంది చూస్తే 10 మంది జాయిన్ అవుతారు, 10 మంది జాయిన్ అయితే 2 సక్సెస్ అవుతారు, 10 మంది కూడా ఫెయిల్ అవుతారు. ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య ఉపసంహరతే, ఎలాగ ఉపసంహారం చేయాలి అంటే కూర్మావతారాన్ని స్మరిస్తున్నారు. కూర్మావతార స్మరణం, శ్రీకృష్ణుడు అవతారమే అది, శ్రీకృష్ణుడు అవతరించాడు, అంతకుముందు నేనే చెప్పాను ఇదంతా అంటాడు 4వ అధ్యాయంలో. సో హిరణ్యగర్భుడుగా అవతరించాడు, తర్వాత కూర్మావతారాన్ని అవతరించాడు. ఆయన కూర్మారూపుడు కనుక ఆయనకి బాగా తెలుసు ఉపసంహారం అంటే ఏమిటో. యథా కూర్మ అంగానివ, కూర్మము ఉపసంహారం చేస్తుంది. ఎన్ని ఉపసంహారం చేస్తుంది? 6 ఉపసంహారం చేస్తుంది కూర్మ అంగ. ఇక్కడ పూర్తి ఉపమాలంక, ఉపమా అంటే సిమిలి, టోటల్ సిమిలి. 4 కాళ్ళు, ముఖము, తోక, 6 ఉపసంహారం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు శమధమాలు, 5 ఇంద్రియములను ఉపసంహారం చేయాలి, బాహ్యేంద్రియాలు, మనస్సు అనే 6వ ఇంద్రియాన్ని ఉపసంహారం చేయాలి. నోరు కట్టేసుకుని మనస్సుతో అలా ఆలోచిస్తూ కూర్చుంటే 5 ఉపసంహారం చేశారు, కానీ 6వ ఉపసంహారం కాలేదు. ఇందాక మీకు మనం చేశా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశికి ప్లాన్ చేశారంటే అర్థం ఏంటి? దమం ఉంది కానీ శమం లేదని అర్థం. దమం అంటే నోరు కట్టేయటం, శమం అంటే మనస్సులో ఆ యాటిట్యూడ్ రావటం, అది రాలేదనమాట. సో 6, 5 జ్ఞానేంద్రియములు, 1 మనస్సు. మనస్సు అంటే అంతఃకరణము. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి మనస్సు అంటున్నాను నేను. ఈ 6 ఉపసంహారం చేయాలి అంటే భోగవాసనల జోలికి మనస్సుతో స్మరించకూడదు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, దమ్మవే లేదు, మీరు యు ఆర్ నాట్ విత్ దర్ ఎనీథింగ్, యు ఆర్ ఎంగేజింగ్ ఇన్ ది సెన్స్ ప్రెషర్స్. ఆన్ ది అదర్ హ్యాండ్, సినిమా వెళ్ళడం మానేసి ఇంటి దగ్గర కూర్చుని సినిమాకు వెళ్ళుంటే బాగుండేది, వాడు వెళ్ళిపోయాడు, ఈ పాటికి చేరేసి ఉంటాడు, ఈ పాటికి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, మనం ఇక్కడ ప్రారంభం ఇలా ఉంది అని వీడు ఇక్కడ కూర్చుంటే, అలాంటి వాడికి శ్రీకృష్ణుడు పేరు పెట్టాడు మిథ్యాచార స ఉచ్యతే. అది ఎక్కడ వచ్చిందో నాకు గుర్తులేదు, బహుశా 3వ అధ్యాయంలో వస్తుంది. మిథ్యాచార స ఉచ్యతే ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అని 2nd half, 5th half ఏదో ఉంది. కర్మేంద్రియాన్ని సంయమ్య యుక్త ఆస్తే మనసా స్మరణ. సో మిథ్యాచార స ఉచ్యతే, వాడు దంభాచారుడు, మిథ్యాచారుడు అంటే దంభాచారుడు అని వాటెవర్, కాబట్టి అలా కాదు. 5+1 అంటే మనస్సుతో దాన్ని స్మరించను కూడా స్మరించకూడదు. అంటే అర్థం ఏంటంటే గుర్తు వస్తే ప్రమాదం అని కాదు, యూ డోంట్ హ్యావ్ ఏ వాల్యూ ఫర్ ఇట్, అది సంగతి. యూ డోంట్ హ్యావ్ ఏ వాల్యూ ఫర్ ఇట్. ఎదురుకుండా అటుకులు మజ్జిగ అవకాశం ఉందండి, ఎవడో వచ్చి డిన్నర్ పార్టీకి వెళ్దాం రమ్మంటాడు, ఎందుకండి డిన్నర్, ఇదో ఈ అటుకులు తినేసి, కొన్ని మజ్జిగ ఉంది కాబట్టి ఈ అటుకులు మజ్జిగ చాలా రుచిగా ఉంటుంది, రాత్రిపూట ఇంకా అంతకంటే ఏం కావాలి, ఇది తినేసి పడుకుందామండి అని దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించడం పడుకుని నిద్రపోతాడు. హీ డజంట్ మిస్ ఎనీథింగ్, అది దట్ ఈస్ ది పాయింట్. హీ డజంట్ మిస్ అయ్యాడంటే శమం లేదనమాట, అయ్యో ఈ దిక్కుమంటే ఇలా ఉంది, ఇది ఇంకోటి బాగుండదు, అలాగంటే శమం లేదనమాట, శమం కూడా ఉండాలి. 6 ఉపసంహారం చేయాలి. తర్వాత 6 ఏకకాలంలో ఉపసంహారం చేయాలి, నాట్ 1x1. ఇదంతా కూడా సైకాలజీ. మీలాంటి పెద్దలు చాలా నిష్ణాతులు, మీరు ఎంతో పవిత్రమైన జీవితం గల వాళ్ళు, మీకు పెద్ద అవసరం లేదు, లోకానికి అవసరం ఈ పాఠం. లోకంలో ఈ భోగపరాయణులు ఉంటారే వాళ్ళకి అవసరం. సరే, మీలాంటి పెద్దలకి చెప్పేస్తే, మీ బుర్రల్లో వారేస్తే అది లోకానికి అందుతుంది, అది వేరే సంగతి. కాబట్టి ఇక్కడ సర్వశ అంటే అన్నింటినీ ఒకేసారి ఉపసంహారం చేయాలి. మీరు ఒక్కటొక్కటి ఉపసంహారం చేయలేరు, ఒకటొక్కటి ముందు ఒకటి ఉపసంహారం చేద్దాం, తర్వాత ఇంకోటి చేద్దాం, తర్వాత ఇంకోటి చేద్దాం అని గ్రాడ్యువల్ ఉపసంహారం వర్కౌట్ కాదు.
ఒక్క ఒక్క ఉదుటన ఉపసంహారం చేసేయాలి. దాన్ని కోల్డ్ టర్కీ మెథడ్ అని అంటారు. ఇన్ వన్ స్ట్రోక్ యూ విత్ డ్రా. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా, అంటే ఆ సర్వశహ అనే మాట కోసం చెప్తున్నా. ఒక మిత్రుడు ఉన్నాడు, క్లబ్బులో జాయిన్ అయ్యాడు. నేను చెప్పాను క్లబ్బు వద్దు అని చెప్పాను. అలా కాదండి, క్లబ్బు కొంత ఈవినింగ్ కాలక్షేపం అవుతుంది, వద్దు క్లబ్ వద్దు, నేను నీకు ఏదైనా ఇంకో ఉపాయం చూపిస్తా, యూ డోంట్ గో. కావాల్సిన మిత్రుడు కాబట్టి చెప్తాం కదా. మరి అంటే అబ్బాయి నేను క్లబ్కి న్యూస్ పేపర్ చదవటానికి వెళ్తా, ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ కొనుక్కో, కొనుక్కోవా, నెలకో 50 రూపాయలు వాడికి 50 ఉందో. అంటే న్యూస్ పేపర్ నేను ఎలాగో కొనుక్కున్నాను, కానీ ఇంటి దగ్గర ఒక్కటే వస్తుంది, అక్కడైతే 4-5 వస్తుంది. ఎందుకు 4-5? ఒక్కటే అనవసరం అనుకుంటుంటే 4-5 ఎందుకు? వద్దు, అంతగా నీకు చేతస్థం ఉంటే ఇంకో 2-3 కొనుక్కో. అంటే కానీ క్లబ్కి వెళ్ళదు అబ్బాయి, ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్. క్లబ్లో న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ రూమ్ వేరే ఉంటుంది. అక్కడ సోఫా వేసి టేబుల్ వేసి అక్కడ ఇవన్నీ పెడతారు, అక్కడ ఎవడో ఉండడు, ఖాళీగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ బిజీగా ఉంటారు. ఎవరో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటే ఉండొచ్చు, దేర్ ఇస్ నో కాంపిటీషన్. మీరు వెళ్ళి చదువుకోవచ్చు. వీడు అక్కడ ప్రవేశించాడు, నేను వద్దంటే ప్రవేశించాడు. అయితే దీని పక్క రూమ్లో ప్యాకట్ ఉంది, ఆ దానికి దీనికి మధ్యలో గ్లాస్ పార్టిషన్ ఉంది, ఓ చిన్న విండో లాగా. సో వీడు ఏం చేస్తాడంటే న్యూస్ పేపర్లతో ఈ పక్కకు చూస్తాడు, పక్కన ప్యాకట్ ఆడుతున్నారు. ఆ ఆడుకున్న వాళ్ళందరూ వీడి మిత్రులే. వాళ్ళలో ఒకడు ఏమన్నాడంటే, ఆ పేపర్ ఏదో ఇక్కడికి వచ్చి కూర్చుని చదువుకో, పర్వాలేదు రా అని పిలిచాడు. అంటే సర్వశహ అంటే వీడు పేపరే కదా అని ఆ రూమ్లో చేరి ఇక్కడ చదువుకునే పేపర్ అక్కడ చదవడం ప్రారంభించాడు. వితిన్ 1 వీక్ ఈ షిఫ్ట్ అయింది. ఈ పేపర్ చదువుతుంటే వీడు పక్కన కూర్చుని పేపర్ చదువుతున్నారు, 6 రూ ఆడుతున్నారు, రమ్మీ ఆడుతున్నారు. ఈ పేపర్ చదువుతుంటే ఈ పక్కనే ఉన్నవాడు వీడు కౌంట్ ఇచ్చాడు. కౌంట్ ఇవ్వడం అంటే ఏంటి, ఆట ఎవరవాడు చూపించినప్పుడు వీడు హయ్యెస్ట్ పెనాల్టీ పే చేస్తాడు. వీడి దగ్గర ఉండే ముక్కలను బట్టి గ్రేడేషన్ ఉంటుంది. మామూలు ఒకడు 10 రూపాయలు ఇస్తే, ఇంకోటి 20 ఇస్తే, ఇంకోటి 30 ఇస్తే, వీడు 100 ఇచ్చాడు. 100, 80 ఇస్తారు. అంటే హయ్యెస్ట్ పెనాల్టీ పే చేశాడు. ఇక హయ్యెస్ట్ పెనాల్టీ పే చేసిన వాడు చాలా సూపర్స్టిషియస్గా ఉంటాడు, ఎందుకంటే హైలీ పించింగ్ ఇట్ ఈస్. హీ మే నాట్ షో ది గేమ్ బట్ హీ వాంట్స్ టు పే మినిమమ్, బట్ హీ హాస్ పేడ్ హయ్యెస్ట్. హయ్యెస్ట్ పే చేసి ఇటు చూస్తే ఎవరు లేరు, ఇటు చూస్తే వీడు కనుకుంటాడు. కనబడితే మీరు ఇక్కడ కూర్చోకుండా ఆ చెల్లి కూర్చోండి అంటాడు. వీడు మూలంగా తన పరిస్థితి చెల్లిందని వీడు సూపర్ దాంతో వీళ్ళు ఇటు అటు తిప్పుతుంటే ఆయనకి వాళ్ళ ఎవడేమంటాడంటే, అసలు నీకు రమ్మి వచ్చిన అంటాడా, రాకే మాత్రం దాంట్లో పెద్ద ఏమి బ్రహ్మ విద్య ఏమన్నా నాకు తెలుసు, మరి అయితే జాయిన్ కా అని జాయిన్ చేస్తాడు, రమ్మీలో జాయిన్ అవుతాడు. వాళ్ళు సిగరెట్ తాగుతూ ఆడతారు. వీడు ప్యాసింగ్, వీడిది ప్యాసివ్ స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. సిగరెట్ తాగేవాడి కంటే, ఎందుకంటే సిగరెట్ తాగేవాడు 50% లోపలికి పిలుస్తాడు, 50% బయటే ఉంటుందిగా, ఆ 50% వీడు పిలుస్తూ ఉంటాడు ప్యాసివ్ స్మోకింగ్. తర్వాత వాళ్ళు మధ్య మధ్యలో పకోడీలు తెప్పించి తింటారు. పకోడీలతో పాటుగా లిక్కర్ కూడా వస్తుంది, కొంచెం లేట్గా వస్తుంది. 6కి ప్రారంభిస్తారు, 8:39కి లెక్కర్ వస్తుంది. ఈ లోపల లెక్కర్ ఉండదు, ఎందుకంటే లేడీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. 9 అయ్యేప్పటికి ఇంకా దరిదాపులకు ఎవరు వెళ్ళకపోవడం మంచిది, లెక్కర్ కూడా ఉంది. వీడు డే ఆఫ్టర్ డే వితిన్ 2 మంత్స్ హీ జాయిన్డ్ ఇన్ దాట్ హీ వాజ్ ప్లేయింగ్ రమ్మీ విత్ లెక్కర్ వితిన్ 2 మంత్స్. జాయిన్ అయ్యేప్పుడు ఎలా జాయిన్ అయ్యాడు, న్యూస్ పేపర్ కోసం జాయిన్ అయ్యాడు. నేనేం చెప్పాను, అసలు అటు కేసు వెళ్ళొద్దని చెప్పాను. టౌను పక్కకు వెళ్ళొద్దురో డింగలేదో మాట ఉంటుంది. సో సర్వశ యూ హావ్ టు విత్డ్రా టోటల్లీ. యూ కెనాట్ కీప్ 1 పీస్ గోయింగ్ అండ్ అదర్ పీసెస్ ఎట్ డిస్టెన్స్, ఎందుకంటే అల్టిమేట్లీ యుల్ బి డ్రాగ్డ్ ఇన్ టు ఇట్. సుడిగుండానికి కొంచెం దూరంగా ఈత కొడతానంటే నో, ఇట్ డజంట్ వర్క్, యూ విల్ బి డ్రాగ్డ్ ఇన్ టు ఇట్. కాబట్టి సర్వశ ఆల్, నో షార్ట్ కట్స్, నో కాంప్రమైజెస్. ఇది విత్డ్రా టోటల్ ఇద్దర్ సార్. గంధము, వీ డోంట్ వాంట్ ఎనీ గంధ బిజినెస్. గంధంతో సంబంధం ఏంటండి, గంధం నాకు చందనం ఇచ్చారు, నేను చందనం పెట్టుకోనని చెప్పాను. ఎందుకంటే సన్యాసులకు చందనం ఎందుకు, భస్మే చెప్పాను, చందనం చెప్పలేదు. చందనం ఏదో కృష్ణుడని పేరుతో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. కృష్ణుడు మరి చందనం పెట్టుకోమని చెప్పలేదు, ఇలా చెప్తున్నాడు. కృష్ణుడు చేసింది మనం చేయకూడదు, కృష్ణుడు చెప్పింది మనం అవ్వాలి.
వీరు తైత్రీయంలో చూశారు యాన్యస్మాకం సుచరిత అని తాని త్వయోపాస్య. మేము చేసింది నువ్వు చేయొద్దు, మేము చెప్పింది చేయి, మేము చేసిన వాటిల్లో మంచి ఉంటే అవి చేయి. కృష్ణుడు ఆయన చందనం వాడాడని ఎవరు చెప్పారు మీకు? ఎక్కడో చూసుంటారు. భగవద్గీతలో ఎక్కడైతే చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి చందనం అనే ప్రసక్తి లేదు, భస్మ పెట్టుకోవడం. కొంతమంది సెంటెడ్ భస్మ పడతారు. ఎందుకండి సెంటెడ్ భస్మ? యూ డూ ఇట్, ఐ టెల్, సెంటెడ్ భస్మ. దాని ఖరీదు ఎక్కువ. డీలక్స్ భస్మ ప్యాకెట్లు ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి ప్యాకెట్లు. సో డీలక్స్ భస్మ, ఆర్డినరీ భస్మ, న్యూస్ పేపర్ కాల్చి తయారు చేస్తారు ఈ భస్మ. శాస్త్రకారులు దీంట్లో భస్మకి శాస్త్రమేంటి? ఏది తగలబెట్టినా భస్మే ఉంటుంది. అల్టిమేట్గా ఇంక ఇట్ కెనాట్ బి ఫర్దర్ రిడ్యూస్డ్. దాని పేరు భస్మ. కానీ ఏదో గోమయం ఎంత చేయాలి, ఇది ఏదని ఏదో వ్యవస్థ ఉంది. అగ్నిహోత్రం ఎవడు చేస్తున్నాడు? అగ్నిహోత్రం ఎవడో అగ్నిహోత్రం చేయట్లేదు. పూర్వం ఆ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కుప్ప